ఇక ఎంప్లాయీస్ విషయానికి వస్తే, షుగర్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే, మూడు సార్లు కేసీఆర్ ప్రభుత్వం ఎన్సీఎల్టీ కోర్టుని తప్పుదోవ పట్టించింది. లిఖిత పూర్వకంగా ప్రైవేట్ యాజమాన్యాలు కొనుక్కోవడానికి 100కి 100% కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్న ఇయలకి ఒక 450 నుంచి 500 కోట్ల పెట్టుబడి పెడితే 3 సంవత్సరాలు రైతులకు చెరుకు పంట మళ్ళా రెన్యువల్ కోసం రివైవల్ కోసం చెరుకు పంట రివైవల్ కోసం కావాల్సిన పెట్టుబడి కూడా వెళ్తుంది. ఫ్యాక్టరీ రిపేర్లు ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్కి ఏమన్నా సర్వీసింగ్ అవసరం పడితే అన్నీ కూడా సరిపోతాయి. 500 కోట్లది రియల్ ఎస్టేట్ వాల్యూ ఉన్నది ఫ్యాక్టరీకి. యాజమాన్యాలు నాకు తెలిసిన యాజమాన్యాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కోర్టును కూడా అమ్మనిస్తలేదు ఈ తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణ ప్రభుత్వం నడపలేదు, ప్రైవేట్ యాజమాన్యాలను నడపనిస్తలేదు. కోర్టుకి లిఖితపూర్వకంగా 2018లో ఈ ప్రభుత్వం ఇచ్చింది, మేము రివైవ్ చేస్తాము, రివైవ్ చేసే ప్రణాళిక ఇదిగోండి సిద్ధంగా ఉన్నదని లిఖితపూర్వకంగా కోర్టుకి ఇచ్చింది. ఇయ్యలటి వరకు అత్తపత్త లేదు, 3 సార్లు తప్పదోవ పట్టించింది. వీళ్ళ మాటలు నమ్మశక్యంగా లేవని కోర్టు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కనీసం ఎంప్లాయీస్కి వాళ్ళ వేతనాలు చెల్లించండి అని కోర్టు చెప్పడం జరిగింది. దాన్ని కోర్టు కొన్ని కోట్ల రూపాయలే, 10 కోట్ల రూపాయలు, 100 కోట్లు, 50 కోట్లు కూడా కాదు, ఫ్యూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎంప్లాయీస్ కోసం కనీస మానవత్వం లేని కేసీఆర్ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా చెల్లించకుండా లేబర్ కోర్టుకు పోయింది. లేబర్ కోర్టులో కంపెన్సేషన్ ఎంతనో ఇయ్యలటి వరకు తెలియజేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం చేసుకొని ఇవ్వాల్సిన బాధ్యత కోర్టు డైరెక్షన్ కూడా ఇవాళ ఉన్నది. కేసీఆర్కి మనసు లేదు మీకు ఇస్తానికి. గరీబోళ్ళు చచ్చిపోతున్నా కూడా, అలా కుటుంబాలు రోడ్డుకు వస్తున్నా కూడా కేసీఆర్కి కనికరం వస్తలేదు. ఇవాళ చెరుకు పంట కూడా టోటల్గా వరి పంటకు డైవర్ట్ అయిపోయి వరి ఓవర్ సర్ప్లస్ ప్రొడక్షన్ అయిపోతున్నది. ఇక ఈయన బంగారు తెలంగాణ సాధిస్తాడు. ఈ ఫ్యాక్టరీ కల్వకుంట్ల తారక రామారావు ఈ కేటీఆర్ అనే రోడ్డుకి ఈ ఫ్యాక్టరీ కనబడతలేదు. ఆయన మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో కనబడతలేదు. మళ్ళీ ఏమని అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటాడు మునగాడు. నీ సిరిసిల్ల పక్కకున్నదిరా భయ్ ఫ్యాక్టరీ, ఇది కనబడతలేదు నీకు, కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అట. ఈ కల్వకుంట్ల కుటుంబం ఎవరికి న్యాయం చేసింది తెలంగాణ? నేను చంద్రశేఖరరావు గారికి ఇప్పుడు ఇదే నిమిషంలో నేను లేఖ రాస్తా. మీకు వీళ్ళకి వచ్చేది కొన్ని ఫ్యూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ తక్షణమే రిలీజ్ చేయమని. అదే రకంగా పార్లమెంట్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఒకవేళ మాకు రూల్స్ సహకరిస్తే ఎంపీ ల్యాండ్స్ నుంచి, ఎంపీ ల్యాండ్లు కూడా మీ అందరికీ తెలిసినట్టు 2 సంవత్సరాలు బంద్ ఉన్నాయి కోవిడ్ చేయబట్టి. ఎంపీ ల్యాండ్స్ ఓపెన్ అయితే రూల్స్ సహకరిస్తే కనుక్కోవాలా, సహకరిస్తే అందులోంచి కూడా మీకు నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఎంత దగాకోరు కుటుంబమో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి అర్థమై ఉంటుంది. అలవేరా పైసలు లేక కావు, ఎలక్షన్లు వస్తే పోతరండి, ఎలక్షన్లు ఏడ ఎలక్షన్ నడిస్తే ఆడికి పోయి 25 కోట్లు, 50 కోట్లు, ప్రతి గ్రామానికి 2 లక్షలు, ప్రతి మండలానికి 2 కోట్లు, ప్రతి మున్సిపాలిటీకి 100 కోట్లు డిక్లేర్ చేసి వస్తలేడా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కట. అరే బేవకూఫ్ కేటీఆర్, నువ్వు మనిషివేనా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ 3 యూనిట్లు కనబడతలేవా? ఈ పెద్ద మనిషి చెప్పినట్టు
ముస్లింల మీద ప్రేమ చూపుతావు కదా, ఆయన ముస్లింలు చాలా మంది ఉన్నారు, అలా ఓట్ల కోసం పాకులాడతావు కదా, ఏ పెంటలైనా పొరులుతావు కదా, ఆ కుటుంబాలు కూడా రోడ్డుకు వస్తున్నాయి, నీ దగ్గర వీళ్ళకి జీతాలు ఇస్తాను పైసలు లేవు, బుద్ధి ఉండాలి. అసలు మీరు మనుషులేనా? ఆ కవిత కవిత ఏది 18 కోట్లు ఎక్కడ పోయినాయి కవిత గారు? నీ సొంత పైసలకేదో జీతం ఇస్తా అన్నావు కదా, వాగ్దానాలు మేము చేసినాం, 30 కోట్లతోటి బడ్జెట్ ఇచ్చి స్పైస్ బోర్డ్ ఆఫీస్ తీసుకొచ్చినాం, మా కేంద్ర మంత్రి లోక్సభలో లెటర్ పంపి కేసీఆర్ పైసలు ఇస్తాం పసుపు రైతులకు అన్నాడు ధర తగ్గితే మార్కెట్లో. నీ అయ్యా లెటరు రాయాడు, మేము పెట్టిన స్కీమ్లు వాడుకొని ఫ్యాక్టరీలు పెట్టాడు, ఉన్న ఫ్యాక్టరీలే తెరుస్తలేడు, ఇక కొత్త ఫ్యాక్టరీలు ఏం పెడతారండి? కాబట్టి ఎంప్లాయీస్ అందరికి చెప్తా ఉన్నాం, దయచేసి మీ పోరాటం కొనసాగించండి, స్ట్రాంగ్ లెటర్, బలమైన పదజాలంతో కేసీఆర్కి రాస్తే ఇలా లెటర్ నేను అదే పదజాలంలో పార్లమెంట్లో కూడా మాట్లాడతాను. నాకేమాత్రం రూల్స్ ఓకే అనుకుంటే మీకు డబ్బులు సాయం కూడా చేస్తా వీలైనంత ఎంపీ ల్యాడ్స్కి. థ్యాంక్ యూ.